అయితే అసలు ఫస్ట్ నువ్వు స్టార్టెడ్ ఫ్రమ్ వైజాగ్ కదా, వైజాగ్ అన్నమాట. హైదరాబాద్ వచ్చి ఎంతకాలం అయింది? 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్. అంతకుముందు అంతా కంప్లీట్ వైజాగ్. వైజాగ్లో అంటే అలా ఏంటి, వైజాగ్లో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే? వైజాగ్లో నాకేం బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మీన్స్ అంటే వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎలా ఏంటి? మా మదర్ వచ్చి హౌస్ వైఫ్, మా ఫాదర్ వచ్చి రాడ్ బెండింగ్ చేస్తారు. ఏం చేస్తారు? అదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఐరన్ వర్క్ ఉంటుంది కదా, అదే రాడ్ బెండింగ్. అయితే ఇప్పుడైతే వాళ్ళు లేరు, నేను వాళ్ళ దీని తర్వాత కొంచెం టెలికాలింగ్ కొన్ని కొన్ని జాబ్స్ చేసుకుంటే అక్కడ ఉన్నా. ఓకే. ఆ తర్వాత కొన్ని కొన్ని ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నేను బయటకు వచ్చడం జరిగింది. అంటే యాక్చువల్గా డీప్ ఇన్ టు ద వెళ్తున్నా అనుకోకపోతే ఒకటి అడుగుతాను యాక్చువల్లీ, అంటే ఎలా జరిగింది, అంటే ఎలా జరిగింది, వాట్ ఈస్ యువర్ మదర్ ఫాదర్, అంటే ఎలా? ఫాదర్కి వచ్చి టైఫాయిడ్ అండ్ మలేరియా అఫెక్ట్ అయింది. ఓకే. ఫీవర్ కొంచెం ఫీవర్ కదా, ఫీవరే అంటే రెండు ఎఫెక్ట్ అవడం వల్ల. ఓకే సార్. ఓకే. అంటే నాన్నగారు అది రాకముందు కొంచెం ఫుల్గా మందుకి ఎడిక్ట్ అయ్యారు కొంచెం ఆల్కహాల్. అంటే ఒక బాధ వల్ల నాన్నగారు దానికి ఎఫెక్ట్ అయిపోయారు మందుకి, అంటే ప్రాపర్టీస్ పోవడం కొన్ని కొన్ని కారణం. అంతకుముందు ప్రాపర్టీస్ బాగుండే కొంచెం ఉండేది, మరి అంత కాకపోయినా. ఓకే. అయితే కొన్ని కొన్ని డిస్టర్బ్, నా చిన్న వయసు కదా అంతగా నాకు సరిగ్గా తెలీదు, డిస్టర్బ్ అయ్యారు. దాంతో కొంచెం ఆల్కహాల్ అడిక్ట్ అయ్యారు. అది అడిక్ట్ అయిన కొన్ని నెలలకి నాకు మలేరియా టైఫాయిడ్ ఎఫెక్ట్ అవడం. ఓకే. దానివల్ల ఈ మెడిసిన్ దానికి పనిచేయకపోవడం ఇలా అనమాట. ఓకే. మరి మదర్? మదర్ వచ్చి మన బ్లడ్ క్యాన్సర్ అనమాట. ఓకే. అంటే ఇద్దరు షార్ట్ స్పాన్ అని? యా, నాన్నగారు చనిపోయిన ఒక 1.5 ఇయర్లో. ఓకే. ఓకే. అంటే అప్పుడు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ కూడా లేవు కదా నీకు. మరి ఎవరు టేక్ కేర్ చేశారు నిన్ను దాని తర్వాత? ఎవరు టేక్ చేశారు అంటే నేను టెలికాలింగ్ చేసుకోవడం మా అన్నయ్య అక్క అంతగా. అంటే సొంత అన్నయ్యేనా? యా, సొంత అన్నయ్య సొంత అక్క ఉన్నారు. ముగ్గురం మీరు మొత్తం? ముగ్గురు కన్నా నలుగురు, ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య. ఓకే. లాస్ట్ నేను. లాస్ట్ నువ్వు? ఓకే. అంటే వాళ్ళ దగ్గర ఉంటూ నువ్వు టెలికాలింగ్ అవి చేస్తూ చేసుకున్నావు. ఓకే. మరి దాని తర్వాత ఎందుకు అంత డిస్ప్యూట్స్, ఎందుకు అంటే టోటల్గా ఒక ముగ్గురు తోగుబుట్టోళ్ళు ఉండి కూడా ఎందుకు నువ్వు సపరేట్గా వచ్చేసి ఒంటరిగా ఈ జర్నీ? వాళ్ళ మ్యారేజ్లో అయిపోయి పిల్లలు వాళ్ళ లైఫ్ వాళ్ళే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మనకి జనరల్గా ఇప్పుడు పండగలకి కాటికి ఇప్పుడు అన్నయ్య ఇంటికి వెళ్దామను అక్క ఇంటికి వెళ్దామని ఇలా ఉంటుంది కదా జనరల్గా. కానీ అంటే బేసికలీ అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే నా వాయిస్ వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనమాట. అంటే మనుషులే అలా అని కాదు, వాళ్ళేం వెళ్ళిపోమనలేదు, నేనే వచ్చేసాను. నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళైతే పాటలు అవన్నీ వద్దు అనుకోరు, ఏం పెడుతుంది ఫుడ్ పాటలు అవన్నీ అని అలాగే కనుక్కొని. అంటే ఓన్లీ నేను అడిగేది ఇప్పుడు ఓన్లీ సింగింగ్, నువ్వు సింగింగ్ అంటే ఇష్టం నీకు, సింగింగ్ వాళ్ళు వద్దన్నారని వచ్చేసావా, ఇంకేదన్నా ఉందా? సింగింగ్ వద్దన్నారనే కాదు, అంటే దాని గురించే మా మధ్య కొంచెం క్లాష్లు ఎక్కువవుతున్నాయి అనమాట, గొడవలు ఎక్కువవుతున్నాయి అనమాట. ఓకే. ఆ బాండింగ్ పోయేదాకా వెళ్ళిపోతుంది నాకు కూడా. ఎందుకు అనేసి ముగ్గురు ముగ్గురు అంతేనా? అంటే అక్క వాళ్ళు కాదు, అక్క వాళ్ళు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు కదా వేరే ఫ్యామిలీ, అన్నీతోటి కొంచెం కూడా. ఓకే. వచ్చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయినా, మరి 3 ఇయర్స్లో ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మాట్లాడడం లేదు? అంటే చిన్న అక్క సీక్రెట్గా చేసేది, అంటే బాబుకి అన్నయ్యకి తెలియకుండా. తర్వాత పెద్దక్క లాంటికి, అంటే ఈ మధ్య పెద్దక్క చేస్తున్నారు. మీ అన్నయ్య మాత్రం లేదు. అంటే దీంట్లో ఏముంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నీకంటే పాటలు అంటే ఇష్టం వద్దన్న ఇంట్లో నుంచి వచ్చేసి అయిపోయింది కదా అక్కడతో. అంటే వాళ్ళ మాట నేను వినలేదు కదా. వినలేదు బట్ దానికి అసలు ఫోన్లు కూడా చేయకుండా ఏదో బద్ద శత్రువు చూసినట్టు ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదన్నా
అంటే వాళ్ళకి ఏదన్నా తలవంపులు తెచ్చి పని చేస్తేనో ఇలా ఉంటే నష్టం, అంటే ఓకే దాన్ని సమర్థించవచ్చు, లేదంటే ఓకే వాళ్ళ ఇష్టం వాళ్ళది అనుకోవచ్చు, బట్ జస్ట్ నీకు పాట అంటే ఇష్టం వద్దన్నారు ఇంట్లో నుంచి వచ్చేసావు, దానికోసం ఫోన్ కూడా చేయకుండా నువ్వు అంటే ఎవరో లేని ఒంటరిగా ఒక జీవితం లాగా సాగిస్తున్నావు కదా, నేను అనేది దాని గురించి అంటున్నాను యాక్చువల్గా. మరి చుట్టాలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా మీకు ఎవరు లే అంటే సపోర్ట్ ఎవరు లేరా? చుట్టాలు అంటే అందరు అక్కడే ఉన్నారు వైజాగ్లో. ఇప్పుడు లైట్గా అంతే, అంతకుముందు అయితే నేను కూడా ఎక్కువగా రిలేటివ్స్తో ఎక్కువ క్లోజ్గా ఉండను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ, లైక్, షేర్ అండ్ కమెంట్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.